ఉన్నారు. ఇండియన్ రెసిపీ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం డిఫరెంట్ గా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్ లోకి వెళ్తే మనం ముందుగా ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి ఎగ్స్ ని ఒక పాత్రలోకి కొట్టిపోసుకోవాలి. ఈ విధంగా ఒక పాత్రలోకి ఎగ్స్ ని కొట్టిపోసుకున్న తర్వాత అందులోకి సరిపడ సాల్ట్ మరియు చిటికెడు మిరియాల పొడి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. గ్యాస్ పైన ఒక పాత్రను పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిల్లులు ఉన్న గంటను తీసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి నేను చూపించిన విధంగా ఈ విధంగా పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అదే విధంగా ఎగ్ మిశ్రమాన్ని కూడా బాగా బీట్ చేసుకుంటేనే చూసారు కదా వీడియోలో చూసినట్టు ఆ విధంగా వస్తుంది, రెసిపీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసుకుని ఒక పాత్రలో టిష్యూ పేపర్ వేసుకుని ఇందులోకి సర్వ్ చేసుకోవాలి. ఎగ్ ని వేరే పాత్రలోకి సర్వ్ చేసుకున్న తర్వాత ఇదే పాత్రలో మరి కాస్త ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ఆనియన్ ముక్కలని మరియు టమాటాను వేసుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సరిపడ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు సాల్ట్. సాల్ట్ తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమంలో వేసుకున్నాం కాబట్టి సాల్ట్ చూసి వేసుకోవాలి. అదేవిధంగా సరిపడ కారం వేసి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేక. ఇది అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ డిఫరెంట్ గా ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.